మనస్సాక్షితో కాసేపు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రియా విశ్వాసులారా ఒకటవ పేతురు ఐదవ అధ్యాయం ఏడవ వచనాన్ని కాసేపు ధ్యానించుకుందాం మనందరినీ చక్కగా ఆనందపరిచేటటువంటి వాక్యం ఇది అదేమిటంటే ఆయన మీపై శ్రద్ధ వహించును కనుక మీ భారమును ఆయనపై మోపుడు ఎంత గొప్ప వాక్యం అండి దేవునికి మనపై శ్రద్ధ ఉన్నది వాట్ ఏ గుడ్ న్యూస్ ఇటీస్ ఎంత గొప్ప శుభవార్త దేవుని దృష్టి మనపై ఉన్నది దేవుని దృష్టి మనపై ఉన్నది మనపై దేవుడు ఆసక్తి కనబరుస్తూ ఉన్నాడు మన జీవితము గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు అని తెలుసుకోవటం ఎంత గొప్ప ఆనందకరమైనటువంటి విషయం కదా కాబట్టి మన జీవితంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని తెలిసినటువంటి దేవునితో మనం సత్సంబంధం కలిగి ఉండాలి మన జీవితము ఎదగాలి అని అభివృద్ధి చెందాలి అని సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని యొక్క ఆశ అయినప్పుడు మనపై ఆయనకు అంత ఆసక్తి ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి ఎవరికి భయపడాలి దేని గురించి బాధపడాలి చింతపడాలి ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా ఇదెంతో ఆనందించదగినటువంటి విషయం దేవునికి మనపై శ్రద్ధ ఉన్నది అని తెలుసుకోవటం అంత గొప్ప దేవుడుని దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి ఏసయ్య మనపై శ్రద్ధ కలిగినటువంటి దేవుడు మనలను కనిపెట్టేటటువంటి దేవుడు అందుకే మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందుకే ప్రభువు ఒక మాట చెప్పారు భారముచే అలసి సొలసియున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతి నొసగెదను ఎంత గొప్ప ఆహ్వానం అండి ఎంత గొప్ప ఆహ్వానం ఇది ఎంత గొప్ప శుభవార్త నీ జీవితము నలిగిపోయిందా నీ జీవితము బాధలో ఉందా నీ జీవితము దుఃఖములో ఉన్నదా నీవు నీ కుటుంబము కన్నీటి పర్యంతమై ఉన్నారా ప్రభు అంటున్నారు నా వద్దకు రండి మీకు విశ్రాంతినిస్తాను ప్రభువును నమ్ముకుంటే ప్రభువును స్వచ్ఛమైన మనసుతో ఆరాధిస్తే ఆయన మనకు విశ్రాంతినిస్తాడు మన విచారములన్నీ కూడా ఆయనపై మోపమని చెప్తూ ఉన్నాడు మన విచారణ విచారములు బాధలు ప్రభువుపై మోపమని తెలియపరుస్తూ ఉన్నాడు నాకు చెప్పు బిడ్డ నీ బాధ ఏంటి నీ దుఃఖమేంటి నీ కష్టమేంటి నీ వ్యాధి ఏంటి నీ పరిస్థితి ఏంటి వాస్తవముగా విప్పి చెప్పుకుంటే ఆయన మన భారాన్ని తొలగిస్తాడు అందుకే ప్రభు అన్నారు మీలో ఎవరైనా ఆందోళనతో మూరెడైనా ఆయుష్ను పెంపొందింప చేసుకోగలరా కెన్ వీ డూ దాట్ వరీ విల్ బరియస్ విచారము అనేది శృతిమించిన విచారం అనేది ప్రియులారా మనలను మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మన ఆయుష్ను తగ్గిస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించాలి మన బాధలు ప్రభువుతో చెప్పుకోవడానికి ముందుకు రావాలి ముఖ్యంగా కుటుంబాల్లో భర్త భార్యలు సమస్య వస్తే ఏం చేయాలి కూర్చొని మాట్లాడుకోవాలి పంచుకోవాలి అప్పుడు సగం గుండె బరువు తగ్గిపోతుంది సగం విచారం పంచుకోవటం వల్ల తగ్గిపోతుంది అందుకే ప్రతి ఒక్కరూ ఒక మంచి మిత్రుణ్ణి కలిగి ఉండాలి కొంతమంది మంచి మిత్రులను మనం కలిగి ఉండాలి కుటుంబంలో బిడ్డలు తల్లిదండ్రులకు చెప్పుకోవాలి వారి బాధలు భార్య భర్తలు ఒకరి బాధలు ఒకరితో పంచుకోవాలి అప్పుడు మనలో ఉన్నటువంటి విచారము చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు విచారంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తుకు రావాల్సింది మన దేవుడు ప్రపంచమంతా చెప్పుకున్నాక కాదు దేవుని దగ్గరికి రావాల్సింది మొట్టమొదటిగా మనం దేవునితో చెప్పుకోవాలి మన బాధ దేవా ఇది నా పరిస్థితి ఇది తండ్రి నా పరిస్థితి ఇది నా వాస్తవ పరిస్థితి ఈ సంక్షోభ పరిస్థితి నుండి ఈ దుఃఖక్రాంతమైన పరిస్థితి నుండి ప్రభువ నేను బయటపడలేకపోతున్నాను నాకు మార్గము చూపించు దీనిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వు అని దేవుని మొట్టమొదటిగా మొరపెట్టుకోవాలి ప్రియుల అందుకే ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం మీపై నాకు శ్రద్ధ ఉన్నది కనుక మీ విచారములు నాపై మోపుడు బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ఏసు ప్రభు ఇరుషలేముకు వెళ్తూ ఉన్నారు శిష్య బృందంతో అప్పుడు దారి పక్కన గుడ్డివాడైనటువంటి వ్యక్తి అరిచి గగ్గోలు పెట్టాడు తన బాధను ఇక ఇప్పుడే చెప్పుకోవాలి ప్రభువుతో ఈ అవకాశం పోతే వస్తుందో రాదో అనుకున్నాడు దావీదు కుమారా నన్ను కరుణించు అని కేకలు పెట్టాడు గొంతెత్తి అరిచాడు ప్రియులరా అది అరుపు కాదు అర్థనాదం అది ఆ అంధుడైనటువంటి వ్యక్తి చేసినటువంటి కన్నీటి ప్రార్థన ప్రభువు కనిపెట్టాడు ఆ దుఃఖాన్ని ప్రభువు కనిపెట్టాడు ఆ గుడ్డివాణి యొక్క బాధను ప్రిలారా శిష్యులు ఆ గుడ్డివాణిని వారించారు అరవద్దని ప్రభువును ఇబ్బంది పెట్టవద్దని కానీ అతని యొక్క ప్రార్థన దావీదు కుమారా నన్ను కరుణించుము అని చేసినటువంటి ఆ ప్రార్థన ప్రిలారా ప్రభువు యొక్క చెవిలో పడింది ప్రపంచానికి విలువలేని వ్యక్తిగా జీవితాన్ని గడిపినటువంటి అతను ప్రపంచాన్ని అప్పటి వరకు చూడలేనటువంటి అతను తన జీవితమంతా ఇప్పటి వరకు అంధకారములో ఉన్నటువంటి అతను ప్రభు యొక్క స్వస్థతతో ప్రభు అనుచరుడయ్యాడు అని వాక్యంలో మనం వింటూ ఉన్నాం నీ విచారం చెప్పుకోవాల్సింది ఎవరికి ప్రభువుకు మొట్టమొదటిగా మన విచారములో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు మనము చెప్పుకోవలసింది మొట్టమొదటిగా మన బాధను విన్నవించుకోవలసింది ప్రభువుకు ప్రిలరా నీవు గొంతెత్తి ప్రార్థన చేస్తే కన్నీటితో మొరపెడితే ఆ దేవుడు నిన్ను కరుణిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను గొప్పగా దీవిస్తాడు ఆ సమస్య నుండి ఆ దుఃఖము నుండి నిన్ను దేవుడు పైకి లేవనెత్తుతాడు కాబట్టి మన జీవితము కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితంలో భరించలేనటువంటి కష్టం ఎదురైనప్పుడు ఏం చేద్దాం ఆ ప్రభువును ఆశ్రయిద్దాం ఆ ప్రభువు వైపు చూద్దాం ఎందుకంటే ఆయన మనయందు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు భారమచే అలసి ఉన్న బిడ్డలారా నా యొద్దకు రెండు విశ్రాంతి పొందండి అని ఎంత గొప్ప వాక్యం ప్రియులరా ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి బాధపడవద్దు భయపడవద్దు ఎలాంటి పరిస్థితి తలెత్తినా సరే జీవితంలో మన అండగా ప్రభు ఉన్నాడు మనలను దీవించే గొప్ప దేవుడున్నాడు అని ఆనందపడదాం సంతోషించుదాం మన విచారములన్నీ మన కుటుంబ కష్టములన్నీయు మన జీవితములో తలెత్తినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీయు మనలను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రభువుకు విన్నవించుకుందాం ప్రభు యొక్క శక్తిని పొందుదాం ప్రభు యొక్క దీవెన పొందుదాం ప్రభు ఇచ్చే విముక్తిని అనుభవించి ఆనందించుదాం మన గొప్ప దేవుణ్ణి నిత్యము కూడా మహిమపరుచుదాం ఈరోజు ఉదయం నుండి జరిగినటువంటి మన దినచర్యలో బహుశా మనం బాధకు గురైన సంఘటనలు ఉండి ఉండవచ్చు మనలను బాధ పెట్టినటువంటి పరిస్థితులు వ్యక్తులు ఉండి ఉండవచ్చు కాబట్టి వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని పడుకునే ముందు ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభువు ఇచ్చేటటువంటి గొప్ప ఆహ్వానాన్ని ఆనందిస్తూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా దేవ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రములు మాపై మీకు శ్రద్ధ కలిగి ఉన్నది ఉన్నారు అని తెలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది ప్రభువ మా భారాన్ని మీపై మోపమని మాకు తెలియచేయటం ఎంతో శుభకరంగా భావిస్తున్నాం తండ్రి యందు శ్రద్ధ కలిగినటువంటి దేవ మీకు వందనాలు మా బాధను దుఃఖమును మీపై మోపుకునేటటువంటి ప్రభువ మీకు స్తోత్రములు వేసాయా భారముచే అలసి ఉన్నటువంటి సమస్త ప్రజలారా నా యుద్ధకు రండి మీకు విశ్రాంతినిస్తాను అని మమ్ము ఆహ్వానిస్తున్నటువంటి దేవా మేము బాధలో ఉండడము విచారములో ఉండడము దుఃఖములో ఉండడము భరించలేనటువంటి మా తండ్రి మాము కరుణించండి కనికరించండి ప్రభువా ఈ రాత్రి పడుకుంటున్నటువంటి సమయంలో తండ్రి మా మనసులోని బాధంతా మీకు చెప్పుకుంటున్నాము ప్రభువ మా మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని చెప్పుకుంటున్నాము ప్రభువ మీ పరిశుద్ధమైనటువంటి హస్తములను చాచి మమ్మ విముక్తులను చేయమని మేము కృంగిపోయిన ప్రతిసారి ప్రభువా నీ సిలువ వైపు చూసి శక్తిని తీసుకుని తండ్రి మా జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించునట్లు నీ దివ్య శక్తిని మాపై ప్రసరింపచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ అందరూ శిరస్సులు వంచి కళ్ళు మూసుకొని ప్రభువు యొక్క దీవెన పొందండి ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ము దీవించి ఈ రాత్రంతయు కాచి కాపాడునుగాక ఆమెన్